ఆదికాండము 36వ అధ్యాయము. ఎదోమను ఏశావు వంశావళి ఇదే. ఏశావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు, ఆదాను హివ్వీయుడైన సిబ్యోను కుమార్తెయగు, అనా కుమార్తెయగు, అహోలీబామాను ఇష్మాయేలు కుమార్తెయు, నెబాయోతు సహోదరియు నైన బాశెమతును పెండ్లియాడెను. ఆదా ఏశావుకు ఎలీఫజును కనెను. బాశెమతు రగూయేలును కనెను. అహోలీబామ యూషును, యాలామును, కోరహును కనెను. కనాను దేశంలో ఏశావునకు పుట్టిన కుమారులు వీరే. ఏశావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటివారిని అందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని తన తమ్ముడైన యాకోబు ఎదుటి నుండి మరొక దేశమునకు వెళ్లిపోయెను. వారు విస్తారమైన సంపద గలవారు గనుక వారు కలిసి నివసింపలేకపోయిరి. వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశులయుండిన భూమి వారిని భరింపలేకపోయెను. అప్పుడు ఏశావు సేయూరు మన్యంలో నివసించెను. ఏశావు అనగా ఎదోము. సేయూరు మన్యంలో నివసించిన ఎదోమీయుల తండ్రి అయిన ఏశావు వంశావళి ఇదే. ఏశావు కుమారుల పేర్లు ఇవే. ఏశావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫజును, ఏశావు భార్య అయిన బాశెమతు కుమారుడగు రగూయేలును. ఎలీఫజు కుమారులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు. తిమ్నా ఏశావు కుమారుడైన ఎలీఫజుకు ఉపపత్ని. ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. వీరు ఏశావు భార్య అయిన ఆదా కుమారులు. రగూయేలు కుమారులు నహతు, జరహు, షమ్మా, మిజ్జా. వీరు ఏశావు భార్య అయిన బాశెమతు కుమారులు. ఏశావు భార్యయు సిబ్యోను కుమార్తెయగు అనా కుమార్తెయు నైన అహోలీబామా కుమారులు ఎవరనగా, ఆమె ఏశావునకు కనిన యూషు, యాలాము, కోరహు. ఏశావు కుమారులలో వీరు నాయకులు. ఏశావు ప్రథమ కుమారుడైన ఎలీఫజు కుమారులు తేమాను నాయకుడు, ఓమారు నాయకుడు, సెపో నాయకుడు, కనజు నాయకుడు, కోరహు నాయకుడు, గాతాము నాయకుడు, అమాలేకు నాయకుడు. వీరు ఎదోము దేశమందు ఎలీఫజు నాయకులు. వీరు ఆదా కుమారులు. వీరు ఏశావు కుమారుడైన రగూయేలు కుమారులు. నహతు నాయకుడు, జరహు నాయకుడు, షమ్మా నాయకుడు, మిజ్జా నాయకుడు. వీరు ఎదోము దేశమందు రగూయేలు సంతానపు నాయకులు. వీరు ఏశావు భార్య అయిన బాశెమతు కుమారులు. వీరు ఏశావు భార్య అయిన అహోలీబామా కుమారులు. యూషు నాయకుడు, ఎగ్లాము నాయకుడు, కోరహు నాయకుడు. వీరు అనాకుమార్తెయు ఏశావు భార్య అయిన అహోలీబామా పుత్ర సంతానపు నాయకులు. ఎదోమను ఏశావు కుమారులు వీరు. వారి వారి సంతానపు నాయకులు వీరు. ఆ దేశ నివాసులైన హోరీయుడైన సేయూరు కుమారులు లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసరు, దీశాను. వీరు ఎదోము దేశమందు సేయూరు పుత్రులైన హోరీయుల నాయకులు. లోతాను కుమారులు హోరి, హేమీము. లోతాను సహోదరి తిమ్నా. శోబాలు కుమారులు అల్వాను, మానహదు, ఏబాలు, షషోవోనాము. సిబ్యోను కుమారులు అయ్యా, అనా. ఆ అనా తన తండ్రి అయిన సిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యములో ఉష్ణదారులు కనుగొనినవాడు. అనా సంతానము దిషోను, అనా కుమార్తె అయిన అహోలీబామ. దిషోను కుమారులు హెమ్దాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను. ఏసరు కుమారులు బిల్హాను, జవాను, అకాను. దీశాను కుమారులు ఊజు, అరాము. హోరీయుల నాయకులు లోతాను నాయకుడు, శోబాలు నాయకుడు, సిబ్యోను నాయకుడు, అనా నాయకుడు, దిషోను నాయకుడు, ఏసరు నాయకుడు, దీశాను నాయకుడు. సేయూరు దేశమందలి వారి నాయకులు చొప్పున వీరు హోరీయుల నాయకులు. మరియు ఏ రాజైనను ఇస్రాయేలీల మీద రాజ్య పరిపాలన చేయక మునుపు ఎదోము దేశంలో రాజ్య పరిపాలన చేసిన రాజులెవరనగా, బెయారు కుమారుడైన బెలా,
ఎదోములో రాజ్యపాలన చేసెను. అతని ఊరి పేరు దిన్హాబా. బెలా చనిపోయిన తరువాత బొస్రావాడైన జెరహు కుమారుడగు యోబాబు అతనికి ప్రతిగా రాజాయెను. యోబాబు చనిపోయిన తరువాత తేమనీయుల దేశస్థుడైన హుషాము అతనికి ప్రతిగా రాజాయెను. హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమందు మిద్యానును కొట్టివేసిన బదదు కుమారుడైన హదదు అతనికి ప్రతిగా రాజాయెను. అతని ఊరి పేరు అవీతు. హదదు చనిపోయిన తరువాత మస్రేకావాడైన శమ్లా అతనికి ప్రతిగా రాజాయెను. శమ్లా చనిపోయిన తరువాత నదీ తీరమందలి రహబోతువాడైన షాపూలు అతనికి ప్రతిగా రాజాయెను. షాపూలు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్హానాను అతనికి ప్రతిగా రాజాయెను. అక్బోరు కుమారుడైన బయల్హానాను చనిపోయిన తరువాత హదరు అతనికి ప్రతిగా రాజాయెను. అతని ఊరి పేరు పాయు. అతని భార్య పేరు మహేతబేలు. ఆమె మేజాహాబు కుమార్తె అయిన మత్రేదు కుమార్తె. మరియు వారి వారి వంశముల ప్రకారము వారి వారి స్థలములలో వారి వారి పేర్ల చొప్పున ఏశావు సంతానపు నాయకుల పేర్లేవనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు, అహోలీబామా నాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు, కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిప్సారు నాయకుడు, మగ్దీయేలు నాయకుడు, ఈరాము నాయకుడు. వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమ తమ నివాస స్థలముల ప్రకారము ఎదోము నాయకులు. ఏశావు ఎదోమీయులకు మూలపురుషుడు.